నా పేరు అలుగుల శ్రీనివాసరావు. మా నాన్నగారి పేరు సాంబయ్య గారు. తల్లిగారి పేరు రాములమ్మ. మేము మాలకులానికి చెందిన వాళ్ళం. నేను పుట్టింది కొత్తగూడెం బాబ్ క్యాంపులో. ఉద్యోగరీత్యా మా నాన్నగారు కొత్తగూడెం నుంచి కరీంనగర్ జిల్లా గోదావరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా నాన్నగారు వన్ ఇంక్ లైన్లో ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. నాకు ఒక అక్క ఒక చెల్లెలు ముగ్గురు తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. నేను కుటుంబంలో పెద్దవాడిని. నాకంటే ఆడపిల్లలు పెద్దమ్మా అంజమ్మ అంటారు. అలాగే నేను అక్కడ పెరిగిన ప్రాంతం క్రమంలో అక్కడ వాతావరణ రీత్యా నా 16 సంవత్సరం చేయటనే గూండాయిజం మొదలుపెట్టాం. ఈ గూండాయిజం చేసే క్రమంలోనే శ్రీనివాస్ టైస్ ఏరియాలో నేనుండేవాడిని. పాత శుకటాస్ ఏరియాలో ఏమో జాఫర్ ఉండేవాడు. ఫైంక్లింగ్ గడ్డ మీద సాకల రాయలింగం ఉండేవాడు. మా ముగ్గురులో ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఉండేది. ఒకటి ఏరియాకి ఒకటి రాకూడదు అని చెప్పేసి ఒక నిబంధనలు పెట్టుకునేవాళ్ళం. అలా పెరుగుతున్న క్రమంలోనే నాకు బుచ్చేపల్లి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీపీసీ ఏర్పాటు చేసి విద్యుత్ సంస్థ ఉన్నప్పుడు క్రమంలో అక్కడ బుచ్చేపల్లి అని ఒక ఊరు ఉండేది. ఆ బుచ్చేపల్లిలో కృష్ణారెడ్డి నర్సయ్య మంగళ నర్సయ్య వీళ్ళుండి అప్పుడున్న క్రమంలో పీపుల్స్ వార్ ఏర్పడక ముందు నక్సలైట్ ఉద్యమం నుండి రాడికల్ విద్యార్థి సంఘం రాడికల్ యువజన సంఘంలో పనిచేస్తున్నటువంటి మిత్రులు. అప్పుడు నా గూండాయిజం చేసే క్రమంలో శ్రీనివాస సీరియా శ్రీనివాస రీజనల్ హాస్పిటల్ దగ్గర ఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు కుర్రోల్ని పూర్ణ అనే కుర్రోని ఇంకో కుర్రోని మేము కొట్టడం జరిగింది. ఆ కొట్టడం జరిగిన తర్వాత వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి మిత్రులు అందరు కలిసి మా ఇంటికి వచ్చేసి మీతో మాట్లాడాలని చెప్పి తీసుకెళ్ళారు. అప్పుడు నేను సినిమా పాటలు కూడా పాడేవాడిని. నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా ఆలోచన కలిగింది నాకు. అంతలో వాళ్ళు అప్పుడప్పుడు వారానికి వచ్చి క్యాంపెయిన్ చేసేవాళ్ళు ప్రజా సమస్యల మీద పాటలు. ఈ పాటలు పాడుతున్న క్రమంలో ఈ పాటలు చూసి నేను ఆకర్షితున్నయ్యాను. అప్పుడున్నటువంటి క్రమంలో గూండాయిజం చేసిన క్రమంలో కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు ఎఫ్సీ నుంచి వస్తూ శ్రీనివాసరావు గారు కలవడం నాతో మాట్లాడడం తరచు జరిగేది. అలా ఇన్స్పైర్ అయ్యి నేను ఇక పార్టీలోకి వెళ్తానగా అక్కడే కొంతకాలం ఉండమని చెప్పేసి అన్నారు. గోదావరికంలో ఉంటూ ఉంటూనే అప్పుడే 1980లో నా మ్యారేజ్ జరిగింది. ఆ పెళ్ళైన అనంతరం సంవత్సరమే నాకు పెద్ద కొడుకు పుట్టాడు. తన పేరు రాజేష్. ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరికంలోనే ఉంటున్నాడు. అయితే మా భార్య నేను ఇద్దరం మాట్లాడుకొని నా కొడుకుని మా అత్తగారి దగ్గర వదిలేసేసి ముందుగా మమ్మల్ని ఈ కరీంనగర్ జిల్లాలో కాకుండా గోదావరికి కాకుండా వేరే ఊరు వెళ్తాం అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు నన్ను మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లా పాలంచ పంపడం జరిగింది. పాలంచలో ఒక ఎంప్లాయ్ అయినటువంటి ప్రభాకర్ అన్న ఎంప్లాయ్ ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఆయన గైడెన్స్ కింద ఉన్నాం. అక్కడ ఆర్గనైజర్గా ఉన్నటువంటి యాదవ కులానికి చెందినటువంటి వెంకన్న మాకు టీఎల్గా ఉండేవాడు. ఖమ్మంలో రైతు కూలీ సంఘం మహాసభలు పెట్టినప్పుడు ఆ మహాసభలు గిట్ట మొత్తం పాలచి ఏరియా మొత్తం కొత్తగూడెం మణుగూరు ఏరియా మొత్తం క్యాంపెయిన్ చేసుకుని జనాన్ని తీసుకెళ్లడం ద్వారా ఖమ్మం జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత పర్మిషన్ క్యాన్సిల్ చేసి పోలీసులు మప్టిలో ఉండి ఆ మప్టిలో ఉన్నటువంటి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అరెస్ట్ చేసేసి నాన్న చిత్రాది హింసలు పెట్టినప్పుడు అది చూసి చలించిపోయి లేదు ఫుల్ టైం నేను పార్టీలో పనిచేయాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అప్పటి నేను నా భార్య కూడా అలా పనిచేస్తున్న క్రమంలో ఆ రైతు కూలీ మహాసంఘం సభలు విఫలం ఎప్పుడైతేనే అప్పుడు రాడికల్ మార్చును క్రాంతి పత్రికలు మనకు ఉండేటి. అరుణతార సృజన అనే విరసం నుంచి పత్రికలు ఉండేటి. ఈ 4 పత్రికలతోటి మేము తిరుగుతున్న క్రమంలో నన్ను ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ గిట్ట నాకు కాంటాక్ట్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఆ ఇబ్బందులు కూడా మొట్టమొదటిసారిగా విజయవాడలో నేను అడిగిపెట్టినప్పుడు 1980లో వెంకయ్య గారు అని చెప్పేసి ఒక హోటల్ ఉండే శ్రీదేవ్ హోటలు బెంజీ సర్కిల్లో. ఆ బెంజీ సర్కిల్ హోటల్లో సప్లర్గా చేరి కొన్ని రోజులుగా ఒక 15 రోజులు పనిచేస్తున్న క్రమంలో అప్పుడు 2 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 2 రూపాయలతో ఆ హోటల్లో ఉంటుంటుడు మా మిస్సెస్ని ఖమ్మంలో ఉంచడం జరిగింది. తర్వాత పోస్టర్ ఒకటి బస్ మీద చూసాను, సూపర్ నేను జనార్దను వర్ధంతి సభ పలానా హనుమంతుల గ్రంథాలయంలో అని రాసింది. నాకు ప్రాణం ఉబ్బెత్తును లేచి వచ్చి ఆ కిల్లి షాప్ అయినా అడిగితే
బందర్ రోడ్లో ఉంటుంది బాబు, అక్కడే దించుతాడు బస్. అంటే నేను ఆ బస్ ఎక్కి కరెక్ట్గా హనుమంతరావు గ్రంథాలయ దగ్గర దిగిన తర్వాత అక్కడ కొండపల్లి సీతారామయ్య మనోరాలు, అంటే అప్పటికి నాకు తెలియదు వాళ్ళు మనోరాలని, బాలకోటయ్య, బర్య మర్యాదాసు, చిన్ని, అన్నపూర్ణ, రమ, ఆలూరు భుజంగరావు కూతుళ్ళు రాజేశ్వరి, మాధవి, వీళ్ళందరూ మొత్తం పాటలు పాడుతున్నారు. వెంటనే నేను ఆ సభలోకి వెళ్ళి ఇక్కడ ఆర్గనైజర్ ఎవరని చెప్పేసి అడిగాను. అప్పుడు టౌన్ ఆర్గనైజర్ ఉడుముల బుజ్జాని, విజయవాడ సంబంధించినటువంటి కామ్రేడ్ అతనే ఉన్నాడు. సోన్సో ఇదని చెప్పేసి మొత్తం విషయం నేను చెప్పిన తర్వాత, సరే కామ్రేడ్ తర్వాత మాట్లాడదాం అన్నాడు. సార్ నేను ఒక పాట పాడతాను, అప్పుడు నాకు వచ్చే పాటలు రెండే పాటలు, ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నిలో ఒకటి, హోలీ హోలీలో రంగ హోలీ, ఈ రెండు పాటలే వచ్చు. సార్ నా అతను పాట పాడించిన తర్వాత మొత్తం మిగతా కామ్రేడ్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఎవరి అన్న ఎవరైనా అడిగితే పలాం పలాం చెప్పేసి ఉడుముల బుజ్జి గారు చెప్పడం జరిగింది. తిరిగి ఎక్కడున్నావు అని చెప్పి నన్ను అడిగితే పలాం హోటల్లో పనిచేస్తానని చెప్పాను. అప్పుడు తిరిగి రెండు రోజులు నన్ను వచ్చి కలిసి మీరు హోటల్లో పనిచేయకూడదు, అప్పుడు డిస్ట్రిక్ట్ డీసీఎస్గా ఆనంద్ అన్నని, అంటే కాకరాల సినిమా యాక్టర్ కాకరాల అల్లుడు గారు ఆనంద్ మా గైడెన్స్, ఆయన గైడెన్స్లో మేము ఉండేవాళ్ళం, నన్ను తీసుకొచ్చేసి సున్నంపట్టి సెంటర్లో కీసరాజపురంలో ఒక రూమ్ తీసుకొని నేను ఆనందన్న బాలచౌరన్న మీ ముగ్గురం ఆ రూమ్లో ఉండేవాళ్ళం. గతం నుంచి తీసిన పత్రికలన్నీ కూడా ఒక బైండింగ్ ఇక్కడ చేసి బాలచౌరన్న, ఆ బైండింగ్ ఉన్నటువంటి రాడికల్స్ మార్చు కానీ క్రాంతి పుస్తకాలు మొత్తం అలా పెట్టడం జరిగింది. అనంతరం 85 వచ్చేటలకి నేను కళాకార్ కింద తయారు కాలేదు అప్పటికి. ఇంకా 85లో సూర్పనేని జనార్దన్ స్థూప ఆవిష్కరణ ఉయ్యూరు, ఆ ఉయ్యూరుకి గద్దర్ వస్తున్నాడు. అంతకుముందు నెల రోజుల నుంచి మేమందరం క్యాంపెయిన్ చేసాం. ఈ క్యాంపెయిన్ చేసిన క్రమంలోనే మేము కూడా గద్దర్తో పాటలు పాడాలి అని ఒక చాలా ఆశ ఉండేది. అయితే అప్పుడు నా గొంతు, నేను తెలంగాణ నుంచి వచ్చాను కాబట్టి నా గొంతు చాలా బండగా ఉండేది. 10 మంది గొంతు ఒకలాగుంటే నా ఒక్కది మొత్తం సపరేట్ ఆ మైకులు వినపడడం ద్వారా గద్దరన్న వచ్చేసి ఆ వేలాది మంది చూస్తుండగా స్టేజ్ మీకు వెళ్ళి నా చేయి పట్టుకొని అరే తమ్ముడు నువ్వు పాడొద్దరని చెప్పేసి నన్ను కింది దించేశాడు. నన్ను దించేసినప్పుడు గద్దరన్న, నేను అప్పుడు ఎక్కువ రాజకీయ, ఇప్పుడున్న రాజకీయాలు అప్పుడు అసలు రాజకీయాలు ఏమి లేవు నాకు. నా మనసులో నేను మాత్రం చాలా తిట్టుకున్నాను గద్దరన్న, నువ్వే పాటగాడివా, నువ్వే ఆటగాడివా, నేను పాడలేమా అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ రాత్రి వెనుకకు వచ్చేసి ఉడుముల బుజ్జిని ఆనందనని నేను పాటలు నేర్చుకోవాలి, నన్ను పంపిస్తారా పంపించరా అని రూమ్లో వారం రోజులు అన్నం తినకుండా అలాగే ఉంటే నా బాధ పడలేక స్టేట్ కమిటీతో మాట్లాడి స్టేట్ వేడిగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెంజెండలో 15 రోజులు క్లాసులు, రాజకీయ తరగతులు ప్లస్ కళారూపాలు, ఈ నేర్పడానికి మొత్తం ఏర్పాటు చేసి 100 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరినీ పిలిపించేసి పెంజెండ్ర 85 మంచి చలికాలం అది. ఆ చలికాలంలోనే అప్పుడు మాకు కోచ్గా వచ్చినటువంటి ఏసన్న, దివాకరు, డప్పు రమేష్ అన్న, కుమారక్క, అప్పుడు దివాకర్కి ఇంకా పెళ్లి కాలేదు. అయితే డప్పు రమేష్ అన్న కంటే కుమారక్క సీనియర్ పార్టీలో జన్నాట్య మండలిలో, కుమారక్క నా గురువు. అప్పుడు తన వయసు 17 సంవత్సరాలు, నా వయసు 30 సంవత్సరాలు ఉంటాయి అప్పటికి. నా గురువు ఎవరంటే ఇప్పుడు కూడా కుమారక్క కానీ గద్దర్ కాదు, దివాకర్ కాదు, ఎవరు కాదు. నాకు అడుగులు నేర్పింది, పాటలు నేర్పింది, ఉగ్గు కథలు నేర్పింది, చూడకుండా మొత్తం నేర్పింది. నాకు మొత్తం క్రమశిక్షణతో మొత్తం ఎక్కడ దుడ్డి పోయిన కాడ కూడా నువ్వు పాడుకోవాలని చెప్పేసి కర్ర పట్టుకొని మొత్తం పెత్తనం చేస్తూ కొట్టాలని చెప్పేసి, కొట్టినా పర్లేదు నేను నేర్చుకోవాలని చెప్పేసి పట్టుదలతో నాకు నేర్పినటువంటి అక్క కుమారక్క. కుమారక్క కూడా అనివార్య కారణాల వల్ల కలిసిదని నీరు తాగి ఆమె అమరురాలైంది. నెక్స్ట్ డప్పు కొట్టడం కూడా నా గురువు ఎవరు లేరు. రమేష్ అన్న ఎడమి చేతిని ఎలా అయితే కొడతాడో ఆ ఏళ్ళు ఎట్లా ఆడిస్తున్నాను చూసేసి నేను రమేష్ అన్న చూసే మాత్రం డప్పు కొట్టడం నేర్చుకున్నా. ఇంకా దివాకర్ అన్న అంటే ఉగ్గు కథ, నక్సల్ బర్బిడ్ ఉగ్గు కథ చెప్పాలంటే దివాకర్ అన్న అవభావాలు, ఆ ఉపద్ఘాతం, డైలాగ్ డిలేషను, అప్పటికప్పుడు భూస్వామికి ఎలా మారిపోవాలి, అప్పుడప్పుడు ఎస్పీకి ఎలా మారిపోవాలి, అప్పుడప్పుడు కూలీకి ఎలా మారిపోవాలి, ఆయన ముఖంలో ఫీలింగ్స్ చూసేసి ఆయనను చూసి నేర్చుకున్నటువంటి క్రమం ఉంది నాకు. నాకున్నటువంటి డప్పులో రమేష్ గురువు, ఆట పాటల్లో మాత్రం కుమారక్క గురువు, ఆవభావాల్లో మాత్రం దివాకర్ అన్న నా గురువు. మమ్మల్ని క్రమశిక్షణ నడిపేయడానికి మా పెద్ద దిక్కు అయినటువంటి ఎన్కౌంటర్ చనిపోయినటువంటి ఏసన్న మాకు అసలైన పెద్ద గురు. టీంలో ఎలాంటి వాదనలు రాకుండా, ఎలాంటి అపోహలకు దారియ్యకుండా ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు టీం నిలబెట్టిన వాడు ఏసన్న. అతనే దారిలో, అతను దారిలో నడిచిన వాడు మళ్ళీ రెండో వాడు దివాకర్ అన్న.
మాల అందరు మాల కాదు రమేష్ అన్న మాల కుమారక్క సాకలి కుమారక్క సాకలి అంతకుముందు కుమారక్క వాళ్ళ అన్న పెద్దన్న బాబన్న పార్టీలో పని చేశాడు తన ద్వారా కుమారక్క పార్టీలోకి వచ్చింది ఏసన్న మాల దివాకర్ బీసీ దివాకర్ భార్య ఎస్సీ బీసీ బీసీ ఎవరిది యాదవులు గంగాధర్ వాళ్ళ సిస్టర్ కదా ఆ రకంగా ఉన్నటువంటి కళారూపాలు నేర్చుకున్న తర్వాత మొట్టమొదటిగా 1985 కృష్ణా జిల్లా జన్నాట్య మండల అధ్యక్షుడిగా నన్ను నియమించి నా తోటి సహచరులుగా కంచచెర్ల బాలకోటయ్య రాజకీయానికి గుడివాడ కోటేశ్వరరావు అతను కూడా అమరుడయ్యాడు అతను జోకర్కి మీ ముగ్గురం కలిసి అనేకమైన ప్రోగ్రాములు ఇచ్చిన క్రమంలో కోస్తా జిల్లాలో సంబంధించిన ఒక టీంలో దివాకర్ అన్న టీంలో ప్రసాద్ వెళ్ళిపోవడం జరిగింది ప్రసాదాన్ని వెళ్ళిపోతే మరి ఎట్లా మరి ఫుల్ టైమర్గా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది కదా మరి కళాకారు కింద ఫుల్ టైంగా పనిచేయాలంటే ఎవరున్నారు ఎవరున్నారు అప్పుడు కృష్ణా జిల్లా జననాట్య మండలి మొత్తం నేను ఉన్న తర్వాత కృష్ణా జిల్లాలో మల్లన్నగా నన్ను పిలిచేవాళ్ళు కృష్ణా జిల్లాలో మల్లన్నగా నన్ను పిలిచేవాళ్ళు మల్లన్నగా నన్ను పిలిచేవాళ్ళు అనంతరం ఉన్నటువంటి స్టేట్ కమిటీ మాట్లాడి జిల్లా కమిటీకి ఇన్ఫామ్ చేసి 85 ఏప్రిల్ 30వ తారీఖున ఇంద్రవెల్లి మహాసభ విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిపినప్పుడు ముందు స్టేట్ కమిటీ నుంచి పిలిపొచ్చిన సంగతి మాకు ఎవరికి తెలియదు ఆ నైటు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆనందన్న వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఆనందన్న త్రిపురనేని మస్తుతనరావు ఇద్దరు కలిసి వచ్చి అన్న కిరణ్ అన్న మల్లన్న నువ్వు మన రూమ్లో ఏమవుతున్నాయో నీ ఏ వస్తువు లేకుండా మొత్తం సర్దుకొని వచ్చి అని చెప్పేసి అన్నారు రూమ్ మారుతున్నా అని చెప్పి నేను అనుకున్నాను తీరనే సర్దుకొని వచ్చిన తర్వాత అందరు పిల్లల గిట్ట మొత్తం కామ్రేడ్స్ అందరికిట మొత్తం నాకు అందరు సెకండ్ ఇచ్చేసి అన్న మా కృష్ణ జిల్లా మంచి పేరు తీసుకొచ్చావు ఇప్పుడు ఒక మెట్టు పైకెక్కుతున్నావు నువ్వు జిల్లా కమిటీ నుంచి నువ్వు రీజనల్ కమిటీలోకి వెళ్తున్నావు నువ్వు అని చెప్పడం ద్వారా నేను రీజనల్ కమిటీ అప్పటి కూడా నాకు సరైన రాజకీయ అవగాహన లేదు కాబట్టి నేను రీజనల్ కమిటీకి వెళ్ళడం ఏంటి ఆ రీజనల్ కమిటీ అంటే ఏంటి అని అన్నప్పుడు కొండపల్లి సీతారామ చిన్న మనవరాలు అప్పుడు చెప్పిందనమాట ఆ అమ్మాయి అన్న మా కృష్ణా జిల్లా మంచి పేరు చెప్పామంటే ఇప్పుడు నువ్వు మా జిల్లా నుంచి వేరే జిల్లాకి నిన్ను రిక్రూట్మెంట్ చేస్తున్నారు మా జిల్లాకే దక్కింది ఆ పేరు ఇప్పుడు నువ్వు ఒక జిల్లా కాదు 9 జిల్లాలకు సంబంధించినటువంటి కామ్రేడ్ అవుతున్నావు నువ్వు ఒక ప్రమ ఒక నెంబర్వి నీకు మన పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు కనిపిస్తారు నీకు అని చెప్పేసి నిలబడాలి అంటే అప్పుడు నిలబడాలి ఏమంటే నాకు తెలియదు శివసాగర్ అంటే నాకు తెలియదు సూర్యం గారు అంటే నాకు తెలియదు అయితే ఈ రీజనల్ కమిటీకి మొత్తం టీం లీడ్ ఎవరు అంటే సూర్యం గారు ఎలియాస్ చింతల వెంకటస్వామి చింతల వెంకటస్వామి అప్పుడు మాకు గుంటూరు జిల్లాలో స్థావరంగా జూలకల్లు భూతం మస్తానం ఇంట్లో భూతం మస్తానన్న పార్టీలో అతి కీలకమైనటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఒక దళం ఏర్పాటు చేసి సూపర్నేని జనార్దన్ దళానికి కమాండర్గా కూడా ఎదిగాడు తనతో పాటు తన చెల్లెల్ని కూడా ఉద్యమానికి తీసుకురావడం జరిగింది ఆ క్రమంలోనే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడు ఏరియాలో దాచపల్లి దగ్గర నుండి ఆ చుట్టుపక్కల గ్రామాలు మాచర్లు కానీ నకరేకల కానీ గురజాల కానీ అనేక గ్రామాలలో ఉద్యమాలు నిర్మించి ఆ భౌతిక పరిస్థితుల నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్య మీద ప్రజల పక్షాన వాడు పనిచేసిన వాడు భూతమస్తారావు పరిచయం అయ్యాడు అలాగే సూర్యం గారు మాకు ఎప్పటికప్పుడు క్లాసులు చెప్తూ రాజకీయ తరగతులు నిర్వహిస్తూ అనేక రాజకీయాలు నేర్పినవాడు మాకు సూర్యం గారు పరిచయం అయ్యారు తర్వాత శివసాగర్ అంటే ఈ శివసాగర్ ఎవరని చెప్పేసి మేము అనుకున్న క్రమంలో మేము గుంటూరు జిల్లా జూలకల్ నుంచి ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి కడప వెళ్ళాలి అప్పటికప్పుడు నాకు దివాకర్ అన్న కానీ రమేష్ అన్న ఎవరు చెప్పేవాళ్ళు కాదు వాళ్ళెంబట ఇటుపోతేనే అటే వెళ్ళేవా అని ఆ క్రమంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా కళ్యాణరావు గారిని చూసింది ఒంగోలులో నేను ఒంగోలు ఆయన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆయన 85లో కూడా మామూలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని కాలేజ్ నడిపిస్తుండేవాడు అతని ఇంటికి తీసుకెళ్ళి ఆ నైట్ అక్కడ ఉండి ఆ నైటు అయిపోయిన తర్వాత తెల్లారి అక్కడి నుంచి కడప జిల్లా బయలుదేరి ఒక సంవత్సరం పాటు నీటి సమస్య మీద కడప జిల్లా